లైక్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో బిఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటనరీ ఈ కోర్సుకు సంబంధించి సో చాలా మంది ఏంటంటే కాలేజ్ రిపోర్టింగ్ ఈ ప్రాసెస్ అన్ని ఎలా చేయాలి అని అడుగుతున్నారు సో వాళ్ళకి అనమాట ఈ వీడియో సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి టాపిక్స్ అన్ని మన ఛానల్లో పెడతాను సో సెకండ్ ఫేజ్ గురించి కూడా పెడతాను అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాపిక్లోకి వెళ్తే సో ఎవరైతే ఫస్ట్ లో సీట్ వచ్చిందో మీకు వచ్చరికి అలాట్మెంట్ అనేది సీట్ అలాట్మెంట్ అనేది ఇలా ఉంటుంది అనమాట కాపీ అని ఒకసరికి మీకు అనేది ఏ కోర్సులో వచ్చింది అని ఈ డీటెయిల్స్ అన్ని ఇలా ఉంటాయి ఇది వచ్చేసరికి అలాట్మెంట్ ఆర్డర్ అనమాట అండ్ మీరైతే ఇది రెండు మూడు కాపీలు అయినా తీసుకుని రెడీగా ఉంచుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలాట్మెంట్ కాలేజీలో మీకు వచ్చిన కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాలన్నమాట ఈ అలాట్మెంట్ అనేది అలాగే ఫీజు అనేది ఇంత పే చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను బీఎస్సీ అగ్రికల్చర్కి ఎంత ఉంటుంది అండ్ బాపట్లో అంతా ఇలా చెప్పా అనమాట ప్రీవియస్ వీడియోలో సో ఉదాహరణకి బీఎస్సీ హార్టికల్చర్ వెంకట్రామగూడంలో వచ్చిందనుకోండి మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ అలా ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి ఏంటంటే ముందు జాయిన్ అయిన వెంటనే తీసుకుంటారనమాట సో ఎవరైతే ఫీజు అనేది కడతారో వాళ్ళ సీట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది సో మీరైతే థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అలా పే చేయాల్సి ఉంటుంది సో కాలేజ్ బట్టి ఉంటుంది అన్నమాట అండ్ మీకు ఏ కాలేజీలో సీట్ అనేది వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ ఎప్పుడైనా మీకు ఇస్తారో మీరు అనేది కాలేజ్ రిపోర్ట్ చేసినట్టు అండ్ మీకు సీట్ అనేది కన్ఫర్మ్గా అయిపోయినట్టు వాళ్ళైతే సిగ్నేచర్ స్టాంప్ స్టాంపు ఇవన్నీతో మీకైతే లెటర్ అనేది ఇస్తారన్నమాట మీకైతే సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టు అప్పుడుతో అండ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో మీకైతే జాయిన్ అయిపోయినట్టు కీ లెక్క వస్తుంది సో ఎవరైతే సీట్ అనేది వచ్చిందో లేట్ చేయకుండా రిపోర్ట్ చేయండి అండ్ ఇదే మీకు ఏ కాలేజ్ వచ్చిందో మంచి కాలేజ్ వచ్చిందో చూసుకోండి లేకపోతే కాలేజ్ బాగాలేకపోతే సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోండి ఆ వెబ్ ఆప్షన్లు ఉంటాయి కదా దాన్ని పెట్టుకోండి మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఛాన్స్ అన్నీ ఎక్కువగా కనబడుతున్నాయి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అండ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ రిపోర్టింగ్ చేసిన ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట డాక్యుమెంట్స్ అనేవి సర్టిఫికేట్స్ అని ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫీ ఫీజు వచ్చేసరికి పే చేయాలి కాలేజ్ వాళ్ళ వచ్చేసరికి కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తారు స్టాంప్ ఇవన్నీ ప్రాసెస్ అవ్వాలన్నమాట అయిన తర్వాత మీకు కాలేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది మీకు అనేది ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో ఒకసారి కాలేజ్ దగ్గర కూడా వెళ్ళి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి మీకు అనేది వాళ్ళు కూడా ఈజీగా చెప్తారన్నమాట సో ఫస్ట్ వచ్చేసరికి అలాట్మెంట్ ఆర్డర్లు టూ ఆర్ త్రీ కాపీస్ అని తీసుకోవాలన్నమాట అండ్ కాలేజ్లో సీట్ సబ్మిట్ చేయాలి రిపోర్టింగ్ చేయాలి అండ్ ఫీజ్ అనేది ఇంత ఇంత పే చేయాలన్నమాట కొన్ని కాలేజ్లో ఇంతనే ఉంటుంది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అలాగే వాళ్ళు అలాట్మెంట్ లెటర్ లెటర్ అనేది ఒక లెటర్ ఇస్తారనమాట దాని మీద స్టాంప్ సిగ్నేచర్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అన్నీ ఉంటాయి ఎన్ని మీకు మీకైనా సీట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది రిపోర్టింగ్ మొత్తం అవ్వాలి అవ్వాలన్నమాట అయిన వెంటనే మీకైనా సీట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది అండ్ ఫీ వచ్చేసరికి పే చేయాలన్నమాట కన్ఫర్మ్గా ఫీ పే చేస్తేనే ఇక్కడనే సీట్ కన్ఫామ్గా ఉంటుంది లేకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అన్నమాట అనేది ఫీ పే చేసిన వాళ్ళకే సీట్ అనేది ఇస్తారు సో ఫీ అనేది పే చేయాలన్నమాట తప్పకుండా సో చాలామంది ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేవి అడిగారు అనమాట కాలేజ్ రోడ్ ఎలా చేయాలి ఈ డీటెయిల్స్ అనేవి సో అందుకే వీడియో చేస్తాం ఇంకా డీటెయిల్స్ ఏమైనా మర్చిపోతే ఇంకో వీడియో అనేది చేస్తారనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి